వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు గొల్లపూడి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా కొన్ని వాస్తవాలు గ్రహించి వాస్తవాలు మాట్లాడతారని ఆశిస్తే అందరికీ ప్రజలకు నిరాశ ఎదురైంది. ఆయన ఇక్కడికి వచ్చి ఏమి జరిగిందో తెలిసి కూడా, ఎందుకంటే ఆయనకు అన్ని అబద్ధాలు చెప్పారు, నిజాలు ఒక్కటే ఆయనకు తెలియదు. ఈయన ఫోన్ చేసి చెప్పాడంట కారులో 8 గంటల సేపు ఉంటే 2 సార్లు మాట్లాడాడు అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. కారులో 8 గంటల సేపు ఉన్న వ్యక్తి ఇక్కడ మైనింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి అడ్డుకోవటానికి వెళ్తే అక్కడ ఉన్న డ్రైవర్లు ఆపరేటర్లు వైసీపీ గోండాలు వచ్చి తిరగబడ్డారని చెప్పి చెప్పాడనేది విశ్వసనీయ సమాచారం, అది వాస్తవం. కానీ రియాలిటీలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరగట్లేదు అనేది తెలుగుదేశం నాయకులకి, పత్రికా సోదరులకి, ప్రజలకి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన చంద్రబాబు గారు నేను వేసిన ప్రశ్నకి ఇంతవరకు సమాధానం చెప్పలా. మీ క్యాబినెట్లో పనిచేసిన మంత్రి గారు ఈ భూముల మీద అప్పటి విజయకృష్ణను ఆపితే స్టే ఇచ్చి ఈ క్వారీలు ముందుకు నడిపించిన మాట నిజమా కాదా? ఈ 50 ఏళ్ల బట్టి జరుగుతున్న క్వారీలను తీసుకొచ్చి నాకు సంబంధం లేకుండా నా బంధువులకి నాకు అంటగట్టే ప్రయత్నం దేవినేని ఉమామహేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేసిన మాట నిజమా కాదా? వీటికేటికి చెప్పకుండా దళితుల మీద ఎన్నో అవాకులు చెవాకులు పేలి ఈరోజు గొల్లపూడిలో దళితులు మా ఆత్మగౌరవాన్ని భంగపరిచి ఇక్కడ గొల్లపూడి రావటం ఏంటి? మీకు నమ్మి మేము ఇంతకాలం ఓట్లు వేస్తే మాకేమీ సమాధానం చెప్పకుండా నేరుగా అతను పలకరించడం ఏంటి? మాకిక్కడ 4000 ప్లాట్లు ఇచ్చిన మా పేదవాళ్ళని మిమ్మల్ని నమ్మి ఇంతకాలం ఉంటే మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం జరిగిందంటే అది వదిలేసి ఎస్టీ చట్టాలు లేదా అడ్డంగా వాడుకున్నామని చెప్పి చెప్తున్నారు. అదే కాకుండా అధికారంలో ఉన్నవాళ్ళు అరిటాకు లాంటి వాళ్ళు, ముల్లెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, అరిటాక్కే నష్టం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందా చెప్తా ఉన్నారు. ఆ సంగతి మరి మీకు తెలిసినప్పుడు సెక్రటేరియట్లో నాయీ బ్రాహ్మణ సోదరులు వస్తే మిమ్మల్ని వాళ్ళ సమస్య చెప్పుకుంటా ఉంటే ఆ రోజు గుర్తులేదా చంద్రబాబు నాయుడు గారు మీరు అరిటాక్ అనే సంగతి? మీ తోకలు కత్తిరిస్తా ఉన్నప్పుడు ఏం గుర్తురాలేదా? కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు చరిత్ర వాస్తవాలు తెలుసుకొని గుర్తు చేసుకొని నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి అన్నారు ఇట్లాంటి దాడులు ఈ జిల్లాలో ఎప్పుడైనా చూసారా తమ్ముడు అని అడుగుతా ఉన్నారు. 2004లో వసంత నాగేశ్వరరావు గారి కారు చంద్రలపాడులో తగలబెట్టి దాడి చేసి ఎన్నికల సందర్భంలో నామినేషన్ అయిన తర్వాత చేస్తే ఆ రోజు మీకు గుర్తురాలేదా? ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఏదో కొత్త పాట పాడుతా ఉన్నారు. ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. బుకాయించడానికి మాట్లాడటానికి ఏ నేను స్వాతంత్ర సమరయోధుడిని పలకరించడానికి వచ్చారా? ఏమైనా అన్యాయం జరిగింది? శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అక్కడ ఉన్నటువంటి ఘర్షణ పూరిత వాతావరణం కలగజేసి లేని విషయాలు ఆపాదించడం కోసం ఒక దొంగతనాన్ని ఒక అబద్ధాన్ని గాయించి నా మీద ఆపాదించడానికి ప్రయత్నం చేశారు. సరే 8 గంటల కారులో కూర్చొని నాకు 2 సార్లు ఫోన్ చేశాడు ఉమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పారు గొల్లపూడి నుంచి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని మీరు అరే నువ్వు ఎందుకు కూర్చుంటావు 8 గంటల కారులో, నువ్వు ముందు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఎందుకు చెప్పలే? అందరూ కలిసి చెప్పారా అక్కడే కూర్చొని డ్రామా ఆడు, ఈ డ్రామాని మేము ఇది చేస్తామని? ఎందుకంటే ఈ డ్రామాలు నడవు, ఈ డ్రామాల వల్ల ఉపయోగం లేదని చెప్పి చెప్తూ మీరు నా ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ చేస్తామన్నారు. ఏం చేస్తారు నిజ నిర్ధారణ కమిటీ? వచ్చి పంగలేసి లేదా అంగలేసి నిజ నిర్ధారణ తెలుస్తారా? అతను చెప్పిన ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం మళ్ళీ మీరు వచ్చి ఒత్తాసు పలుకుతారా? నేను చెప్పింది మీరు ముందు వాస్తవాలు చెప్పండి. 2018లో మీ మంత్రి అక్కడ స్టే ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీ దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పించిన మాట వాస్తవం కాదా? అక్కడ క్రషర్ ప్రారంభోత్సవం చేసిన మాట వాస్తవం కాదా? ఈ 143 సర్వే నెంబర్లో అట్లాగే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఆ కాలంలో జరిగినవన్నీ కూడా తీసుకొచ్చి నాకు ఆపాదించాలనే ప్రయత్నం నిజమా కాదా?
కాబట్టి ఇవన్నీ చెప్పకుండా నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు డిమాండ్ చేసినట్టే నేను కూడా మా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, శాటిలైట్ పిక్చర్స్ లో వాస్తవాలు తెలుస్తాయి. ఆ రకంగా సాంకేతిక పరిజ్ఞానంతో బయటికి తీయాలి, కానీ వీళ్ళు వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ అబద్ధాలు చెప్పడానికేగా ఈ నిజ నిర్ధారణ కమిటీ. ఏం తెలుసు వీళ్ళకి నిజ నిర్ధారణ కమిటీ? ఏమన్నా ఒకటి గాయపడితే మీ డాక్టర్ల కమిటీ ఒకదాన్ని పంపించి రిపోర్ట్లు చూసేదని చెప్పొచ్చు. 25,000 ఎకరాలు ఉన్న కొండపల్లి అడవిలో మీకేం తెలుస్తుంది? మీకేం తెలుసు? మేము చెప్పిన వాటి మీద మీరేమైనా స్పందించారా? అసలు నేను చెప్పిన దాని మీద మీరేమైనా మాట్లాడారా? మీ మంత్రి గారు 2018లో ఇచ్చిన స్టే గురించి మీరు మాట్లాడారా? ఈ వాస్తవాలన్నీ వదిలేసి ఇంకా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన అబద్ధాలనే నిజం చేయాలని చెప్పి 40 ఏళ్ళ ఇండస్ట్రీ మీరు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారంటే దురదృష్టం చంద్రబాబు గారు. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలగలేదు. 2 సంవత్సరాల నుంచి అతను ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న దుష్ప్రచారాలు, ప్రజలు కార్యకర్తలు అతన్ని ప్రశ్నించారు, నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు, ప్రతిదాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నావు, తప్పితే వాస్తవాలు తెలియట్లేదు దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పి ప్రజలు గడ్డి పెట్టారు. మీరు కూడా కనుక అతర పందాలను నడిస్తే మొన్న 23 సీట్లు వచ్చినాయి, రేపు 2 సీట్లు కూడా వస్తాయో రావో లేదో తెలుసుకొని మీరు జాగ్రత్త పడటం మంచిది. మాకు అన్ని విషయాలు తెలుసు, మేము అన్నీ ఆలోచించుకొని చేస్తున్నాం. అతను ఒకటి ఇంతమంది పోతున్నారు, వాళ్ళకి ఏదో సానుభూతి వస్తుంది కాబోలు, నేను కూడా పోకపోతే వాళ్ళందరిలో నేను వెనకబడిపోతానని చెప్పి కావాలని కవ్విచ్చి రోజువారీగా ఎప్పుడు నన్ను కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకి పంపుతారని ఎదురు చూసి ఉద్దేశపూర్వకంగా ఇది దేవినేని ఉమామహేశ్వరరావు చేయించుకున్న చర్య. కాబట్టి మీరు నిజ నిర్ధారణ కమిటీ చేసినా ఏ కమిటీ చేసినా, నేను నిన్న మీడియా సోదరులకు చెప్పాను అక్కడికి రండి, మీ ఉమామహేశ్వరరావుని పంపించండి, ఒక్కడే నేను ఒక్కడిని వెళ్తా. అక్కడ మీడియా సోదరులు, ఎప్పటి నుంచో ఉన్న క్రషర్ల ఓనర్లు, అధికారులు మా వరకు కూర్చుంటాం, కూర్చొని ఏం జరిగిందో అక్కడ చేసి జరుపుతాం, ఏది స్పాట్లోనే నేను సిద్ధం. దమ్ముంటే మీ దేవినేని ఉమామహేశ్వరరావు బెయిల్ మీద బయటికి రాగానే మీరు అక్కడ పంపించండి. క్వారీయింగ్ అని అతను చెప్తున్న ప్రదేశంలో నేను, అతను, మీడియా సోదరులు, సంబంధిత అధికారులు, ఇప్పటి వరకు 40-50 ఏళ్ళ బట్టి మైనింగ్ చేసిన క్రషర్ల వాళ్ళు, ఆ క్వారీయింగ్ చేసిన ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు మేము కూర్చుంటాం, వాస్తవాలన్నీ మీరు లైవ్లో ప్రపంచానికి చూపిద్దాం. అంతేగాని అడ్డదిడ్డంగా మాట్లాడటం, అతను మాట్లాడిన అబద్ధాన్ని అతను నిజం చేయడం కోసం ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పటం, దాన్ని వచ్చి మీరు పైన మళ్ళీ సన్నాయి రాగాలు నొక్కటం, ఇక్కడికి వచ్చి మీరేదో అతను మీ వాడు తప్పు చేస్తే సమర్థిస్తారా? దాన్ని ఇంకొంచెం మీరు సమర్థించి అది నిజమని చెప్పడానికి మీ అనుభవం, మీ వయసు వీటన్నిటిని ఉపయోగిస్తారా? కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. అసలు మీకు ఏ వాస్తవాలు తెలుసు, ఏ నిజాలు తెలుసని మీరు